మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నమస్తే. స్వామి వివేకానంద ఈ పేరు చెప్పగానే మన కళ్ళ ముందు కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువ సన్యాసి కళ్ళ ముందు కనిపిస్తారు. అసలు స్వామి వివేకానంద ముసలివారుగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు కానీ అలాంటి బొమ్మలు కానీ మనకు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే స్వామి వివేకానంద 40 ఏళ్ళు కూడా ఈ భూమిపైన జీవించలేదు. కేవలం 39 సంవత్సరాల వయసులోనే ఆయన అవతార సమాప్తి చాలించారు. అయినా కూడా 40 ఏళ్ళు కూడా జీవించని వివేకానంద 400 సంవత్సరాలైనా తరగనంత ప్రేరణ కలిగించే బోధనలు చేశారు. స్వామి వివేకానంద సాహిత్యం చదివి ఎందరో గొప్పవాళ్ళు కూడా అత్యంత ప్రేరణ పొంది మహానుభావులయ్యారు. ఉదాహరణగా చెప్పుకుంటే మనం గాంధీ అనే వ్యక్తి మహాత్ముడు అవడానికి కారణం వివేకానందుడి మాటలే. అలాగే సుభాష్ చంద్రబోస్, ఆయన నేతాజీగా ఎదిగి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించడానికి కారణం కూడా స్వామి వివేకానందుడే. మరి ఈ స్వామి వివేకానందుడు చెప్పిన వేల కొద్ది ప్రవచనాలు, వేల కొద్ది బోధనల్లో అనేక ఉత్సాహం కలిగించే, ప్రేరణ కలిగించే మాటలున్నాయి. కానీ మనందరికీ కావాల్సింది విజయం. అటువంటి విజయం గురించి వివేకానంద ఏమన్నారు? జనవరి 12న జన్మించిన స్వామి వివేకానంద ఆయన జన్మదినాన్ని మన భారతదేశంలో యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే స్వామి వివేకానంద యువతనే నమ్మారు, యువతనే విశ్వసించారు. ఈ దేశ భవిత మారాలంటే అది యువత వల్లనే సాధ్యమని ఆయన అనుకున్నారు. అదే తన బోధనల్లో కూడా పదే పదే చెప్పేవారు. మరి అటువంటి స్వామి వివేకానంద జన్మదినాన్ని మన దేశంలో భారత యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేషనల్ యూత్ డేగా జరుపుకునే స్వామి వివేకానంద విజయం గురించి ఏం చెప్పారు? యువత కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, అసలు మనిషి అన్న ఎవరైనా సరే విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఇది వివేకానందుడి మాటల్లో కేవలం ఒకే ఒక్క చిన్న బోధనలో మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి వివేకానంద ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే, టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా అలోన్, లెట్ యువర్ బ్రెయిన్, ది బాడీ, మజిల్స్, నర్వ్స్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా, జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా అలోన్, దిస్ ఈజ్ ద వే టు సక్సెస్ అంటారు స్వామి వివేకానంద. ఇంతకీ దీని అర్థం ఏంటి? ఇంత సూటిగా, ఇంత క్లుప్తంగా, ఇంత స్పష్టంగా విజయ రహస్యం, విజయ మార్గం చెప్పిన వారు ప్రపంచంలోనే మరెవరూ లేరని భావించవచ్చు. ఇంతకీ వివేకానంద ఏమంటారంటే, టేకప్ అన్ ఐడియా. ఇక్కడ వివేకానంద ఐడియా అంటే ఆశయం అని అంటున్నారు. మనకు ఆశయం ఉండాలి. చిన్న చిన్న కోరికలు ఉంటాయి, అవి తీరుతాయి, తీరకపోవచ్చు కూడా. కానీ సమస్య ఏంటంటే జీవితం అన్నాక ఖచ్చితంగా ఒక ఆశయం ఉండాలి. ఏ ఆశయము లేకుండా పుట్టాం, పెరిగాం, తిన్నాం, తిరిగాం అన్నట్టుగా బతికేస్తే మనకి, జంతువుకి తేడా ఉండదు. కాబట్టి మనిషి అనేవారికి ఖచ్చితంగా ఆశయం ఉండాలి. ఆ ఆశయాన్నే వివేకానంద ఏమంటున్నారంటే, టేకప్ వన్ ఐడియా, ఒక ఆశయాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్. అంటే మనం ఒక ఆశయం ఎంచుకున్న తర్వాత ఆ ఆశయం గురించే నిరంతరము ఆలోచించాలి, నిరంతరము కలగనాలి, నిరంతరము అదే మన మనస్సులో, హృదయంలో కదులుతూ ఉండాలి, మెదులుతూ ఉండాలి. స్వామీజీ ఇలా ఎందుకు చెప్పారంటే, మనం ఒక ఆశయం ఎంచుకున్న తర్వాత వివిధ రకాల ప్రలోభాలకి, లేకుంటే వివిధ రకాల వ్యసనాలకి, వివిధ రకాల పనులు చేస్తూ కాలం వృధా చేస్తే మన ఆశయాన్ని చేరుకోలేము. అందుకే మొదట చేయాల్సింది ఏంటంటే, ఆశయాన్ని మన మనసులో బలంగా నిలుపుకోవాలి. ఆశయం గురించి మొదట ఆలోచించాలి. ఎందుకు అంటే ప్రతి మాట లేదా ప్రతి పని కూడా మనసులోంచే జరుగుతుంది. మనం ముందుగా చేయాల్సిన పనిని కానీ, మాట్లాడాల్సిన మాటని కానీ ఒక ఆలోచన రూపంలో మనసులో ముందు చేసిన తర్వాతే అవి బయటకు వస్తాయి. కాబట్టి స్వామీజీ ఏమంటారంటే, మన ఆశయం గురించి మనస్సులో బాగా ఆలోచించాలి. ఎంతగా ఆశయాన్ని మన మనసులో నిలుపుకుంటే అంతగా ఆశయం గురించి మనకు మాటలు వస్తాయి, అలాగే చేతలు కూడా వస్తాయి. ఎప్పుడైతే ఆశయం బలంగా మనసులో పాతుకుపోతుందో దానికి సంబంధించి మనం మాట్లాడతాం, అదే దానికి సంబంధించి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కూడా. అందుకే మనం పెట్టుకున్న ఆశయం ఎంత గొప్పదైనా, ఎంత కఠినమైనదైనా, నిజానికి ఎంతటి అసాధ్యమైనదైనా దాని గురించి ఆలోచిస్తూ 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 ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన విజయ మార్గం మనకు దక్కితీరుతుంది. ఇక స్వామి వివేకానంద తరువాత ఏమంటారంటే, లెట్ ద బ్రెయిన్, ది బాడీ, మజిల్స్, నర్వ్స్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా, జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా అలోన్ అంటారు.
అంటే మన మెదడులో, మన మనస్సులో, అలాగే మన శరీరం అంతటా, మన నరాల్లో, మన కండరాల్లో ప్రతి చోట కూడా మన ఆశయం నిండిపోవాలి అంటారు. దీని అర్థం కూడా అదే, మన శరీరంలోని ప్రతి అంగం, ప్రతి అవయవం కూడా మన ఆశయం కోసమే ఉండాలి. నిజానికి ఒక ఆశయం అంటూ ఎంచుకున్న తర్వాత కొందరికి పేదరికం లాంటి అడ్డంకులు ఉండవచ్చు, లేదు కొంతమందికి పేదరికం లాంటి నిజమైన కష్టాలు లేకున్నా కూడా సినిమాలు, షికార్లు లాంటి తెచ్చిపెట్టుకున్న బలహీనతలు కూడా మన ఆశయానికి అడ్డుపడుతుంటాయి. ఇలాంటి ఆశయానికి అడ్డుపడే అవాంతరాల్ని, వ్యసనాల్ని, వగైరా వగైరాల్ని మనం ఎలా దాటాలి? ఇందుకు అనేక మంది అనేక చిన్న చిన్న చిట్కాలు చెప్తుంటారు. ఆ చిట్కాలు పాటించినా పాటించకపోయినా ముందుగా మనం గుర్తించాల్సింది, మనకు ఒక ఆశయం అంటూ ఉంటే ఆ ఆశయాన్ని మన శరీరంలో అణువణువున నింపుకోవాలి. అదే మన మెదడులో, మనస్సులో, మాటల్లో, ఆలోచనల్లో ప్రతి చోట ఉండాలి. అలా ఆశయం మనంతటా నిండిపోతే, మనమే మన ఆశయం అయిపోతే, మన జీవితం కూడా మన ఆశయం అయిపోతే, ఆ ఆశయం తప్ప మనకు జీవితంలో ఇంకేది లేదన్నంత తీవ్రంగా దానిపైన మనం ధ్యాస పెట్టి ఏకాగ్రత చేయగలిగితే, ఏకాగ్ర మనస్సుని దానిపై లగ్నం చేయగలిగితే, ఆశయం సాధించడం పెద్ద విషయమేం కాదు. ఆశయం సాధించడానికి ఏం చేయాలో ఆ మార్గం కూడా మనకే స్ఫురిస్తుంది. ఖచ్చితంగా అందుకు సంబంధించిన ప్రేరణ కూడా మన లోపల నుంచే జనిస్తుంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆశయం గురించి అనుక్షణం ఆలోచిస్తూ, అనుక్షణం దాని గురించి సాధ్యమైనంత ఎక్కువ వివరాలు తెలుసుకుంటూ, దాని గురించే మాట్లాడుతూ, దాని గురించే రకరకాల పనులు చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం మన ఆశయాన్ని చేరుకుంటాం. ఎన్ని ఓటముల తర్వాత అయినా తప్పకుండా మనకు విజయం లభిస్తుంది. స్వామి వివేకానంద చెప్పింది ఇదే, దిస్ ఈజ్ ద వే టు సక్సెస్ అంటారు స్వామీజీ. ఇదే తప్ప విజయానికి వేరే మార్గం అంటూ ఏం లేదు. ఎన్ని రకాల టెక్నిక్స్, చిట్కాలు ఏవి ప్రదర్శించినా, ప్రయోగించినా అంతిమంగా మనం చేయాల్సింది ఆశయం గురించి ఆలోచించటం, ఆశయం గురించి మాట్లాడటం, ఆశయం గురించి కష్టపడటం, కృషి చేయటం. ఆ తర్వాత దక్కేది ఖచ్చితంగా, నిస్సందేహంగా స్వామీజీ అనుగ్రహంతో మనకు విజయమే దక్కుతుంది.